హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు పొటాటో లాలీపాప్స్. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి మరియు ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో, వీటి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఉడకబెట్టిన బంగాళాదుంపలని ఒక 4 తీసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దానిపై ఉన్న పొట్టును తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులోనే బ్రెడ్ పొడి ఉంటుంది కదండి, దాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయలను, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 నిమ్మకరసంని పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతటిని అవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని రౌండ్గా ఉండలుగా చుట్టుకోవాలి. వీడియోలో చూసిన విధంగా రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో ఇలా అని రౌండ్గా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని రౌండ్గా ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇలా అన్నింటినీ రౌండ్గా ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా మైదాపిండిని తీసుకొని అందులో వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత బ్రెడ్ పొడి ఉంటుంది కదండి, దాన్ని అందులో ఇలా వీడియోలో చూసిన విధంగా చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఉండల్ని చేసుకోవాలి. ఇలా అన్నీ ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన లాలీపాప్ పొటాటోస్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.